In previous class, we have discussed the translation of axis. Translation of axis gurinchi manam previous class lo discuss chesamu. Asalu translation of axis ante em anukunnamante ikkada, if the origin point is shifted to the another point without changing the direction of the axis. Manaki ikkada translation of axis annamu. Alage manaki ikkada manam formula em anukunnam proof kuda chusamu. Small x is equal to capital X plus H, alage small y is equal to capital Y plus K anukunnamu. Manaki ee sum lo find the transformed equation of the given curve. అంటే మనకి ఇక్కడ ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే అక్కడ మనకి స్మాల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ అలాగే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే యూజ్ చేస్తాము. అలాగే మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చి ఫైండ్ ది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే కనుక మనకి ఏ యూజ్ చేస్తామంటే అక్కడ ఫార్ములా మనకంటే మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమంటే కనుక మనకి ఏమి యూజ్ చేయాలి ఫార్ములా అంటే అక్కడ మనకి స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ అంటే అక్కడ మనకి ఏమి ఇస్తారంటే అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చి ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోమంటే కనుక మనకి అక్కడ యూజ్ చేస్తామంటే క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్ అలాగే మనకి క్యాపిటల్ వై ఇజ్ ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ కే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ టుడే డిస్కస్ అబౌట్ ది టాపిక్ రొటేషన్ ఆఫ్ ది యాక్సిస్. రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1B ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ పార్ట్ 2. ఫస్ట్ డెఫినేషన్ ఈజ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. ఇక్కడ రొటేషన్ ఆఫ్ ద యాక్సిస్ అంటే ఇఫ్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ తీటా వితౌట్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ది హారిజన్. అంటే మనకి ఇక్కడ హారిజన్ అనేది పొజిషన్ అనేది ఏమి చేంజ్ అవ్వదు, జస్ట్ ఓన్లీ మనకి యాక్సిస్ మాత్రమే రొటేట్ అయితే కనుక మనం దాన్ని ఏమంటున్నాం అంటే రొటేషన్ ఆఫ్ ది యాక్సిస్ అంటున్నాము. దెన్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ది రొటేషన్ ఆఫ్ ది యాక్సిస్. ఇప్పుడు మనం దీని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక కన్సిడర్ కోఆర్డినేట్ యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ ఎక్స్ డాష్, దిస్ ఈజ్ వై యాక్సిస్ వై వై డాష్, దిస్ ఈజ్ హారిజన్ పాయింట్ 0,0, దిస్ ఈజ్ ఓల్డ్ ఒరిజినల్ ఈక్వేషన్ అవుతుంది ఇది. ఇప్పుడు మనకి ఏమంటుందంటే ఇక్కడ ఇఫ్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ తీటా అంటే ఇక్కడ మనకి యాంగిల్ అనేది మనకి ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది అనమాట. అంటే మనకి రొటేట్ అయినప్పుడు యాంగిల్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి మనకి యాంగిల్ అనేది ఇక్కడ మనకి టేటా ఉంది యాంగిల్ అనేది. రొటేట్ అయిన తర్వాత మనకి న్యూ కోఆర్డినేట్ యాక్సిస్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. దిస్ ఈజ్ న్యూ కోఆర్డినేట్ ఎక్స్ యాక్సిస్, అలాగే ఇది న్యూ కోఆర్డినేట్ వై యాక్సిస్ అవుతుంది. దిస్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్ ఓ క్యాపిటల్ ఎక్స్ డాష్, అలాగే దిస్ ఈజ్ క్యాపిటల్ వై ఓ క్యాపిటల్ వై డాష్. అంటే మనకి యాంగిల్ టేటా అనేది రొటేటింగ్ త్రూ ద న్యూ కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఇక్కడ మనకి ఏం చేంజ్ అయిందంటే ఓన్లీ మనకి యాక్సిస్ మాత్రమే చేంజ్ అయింది. అంటే ఇక్కడ మనకి దిస్ ఈజ్ ఓల్డ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ ఓల్డ్ వై యాక్సిస్, అలాగే మనకి ఇది ఆరిజిన్ అంటే మనకి ఇక్కడ వితౌట్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ద యాంగిల్ అంటే యాంగిల్ పొజిషన్ చేంజ్ చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ న్యూ యాక్సిస్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్ ఓ ఎక్స్ డాష్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి న్యూ ఎక్స్ యాక్సిస్, అలాగే వై ఓ వై డాష్ అనేది ఏమవుతుందంటే మనకి న్యూ వై యాక్సిస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి పొజిషన్ అంటే పొజిషన్ ఆఫ్ ది హారిజన్ అంటే వితౌట్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ది హారిజన్. అంటే ఇక్కడ మనకి పొజిషన్ అంటే హారిజన్ యొక్క పొజిషన్ మనకి ఎక్కడ చేంజ్ అవ్వలేదు, మనకి జస్ట్ చేంజ్ అయింది మాత్రం ఏంటంటే ఇక్కడ మనకి యాక్సిస్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మాత్రమే చేంజ్ అయింది. అంటే ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ ఆఫ్ యాక్సిస్ మాత్రమే చేంజ్ అయింది, హారిజన్ అనేది మనకి ఇక్కడ చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ దీని మీద థియరం చూద్దాం. ఇక్కడ థియరం వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ ఇఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఆఫ్ ఏ పాయింట్స్ ట్రాన్స్ఫార్మ్ టు క్యాపిటల్ ఎక్స్ కామా వై వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ టీటా అబౌట్ ది హారిజన్ అయితే దెన్ స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా, అలాగే స్మాల్ వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా అంటున్నారు. ఇక్కడ మనకి ఇఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ అంటే ఇక్కడ మనకి పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే కన్సిడర్ ఏ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇక్కడ మనకి పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఓల్డ్ అంటే ఒరిజినల్ సిస్టమ్ మీద అవుతుంది పాయింట్, మనకి ఆఫ్ ఏ పాయింట్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ఆ పాయింట్ అనేది మనకి దేనికి ట్రాన్స్ఫార్మ్డ్ అయింది అక్కడ మనకి క్యాపిటల్ ఎక్స్ కామా వైకి ట్రాన్స్ఫార్మ్ అయింది. అంటే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే మనకి మనకి ఒరిజినల్ అంటే న్యూ యాక్సిస్ మీద పాయింట్ అవుతుంది పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ టీటా అంటే మనకి యాక్సిస్ అనేది రొటేట్ అయింది అక్కడ యాంగిల్ అంటే ఒరిజినల్ యాక్సిస్ నుంచి మనకి న్యూ యాక్సిస్ కి రొటేట్ అయినప్పుడు యాంగిల్ టీటా అబౌట్ ది హారిజన్ ఈజ్ ఏమని ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనకి స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా, అలాగే స్మాల్ వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం దీనికి డయాగ్రామ్ లో చూస్తే కనుక ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ డాష్ ఓ ఎక్స్ అనేది ఏమవుతుంది అక్కడ మనకి ఓల్డ్ ఎక్స్ యాక్సిస్ అవుతుంది, అలాగే ఇక్కడ మనకి వై ఓ వై డాష్ అనేది ఏమవుతుంది అక్కడ మనకి ఓల్డ్ వై యాక్సిస్ అవుతుంది. ఆఫ్టర్ రొటేటింగ్ అంటే ఇక్కడ మనకి యాంగిల్ తీటా కనుక రొటేట్ అయితే కనుక మనకి యాక్సిస్ అనేది చేంజ్ అవుతుంది.
चेंज तरह मन की एक्स ओ एक्स डैश मन की न्यू एक्स ऐक्सिस अला मन की वै ओ वै डैश मन की न्यू वै ऐक्सिस आफ्टर रोटेटिंग द थीटा अंत मन की ऐंगि अंत इक एक्स ओ एक्स इज ईक्वल टू ऐंगि थीटा आफ्टर रोटेट तरह ऐंगि वै ओ वै इज ईक्वल टू दिस् ऐंगि थीटा अंत वै ओ वै इज ईक्वल टू ऐंगि वै ओ वै ईक्वल टू ऐंगि थीटा नेक्स्ट चुदा इक ఇక్కడ లెట్ ఎక్స్ ఓ ఎక్స్ ఎక్స్ డాష్ ఓ ఎక్స్ కామా వై డాష్ ఓ వై బి ద ఒరిజినల్ యాక్సిస్ లెట్ ఎక్స్ డాష్ ఓ ఎక్స్ అండ్ వై డాష్ ఓ వై బి ద న్యూ యాక్సిస్ మనం అక్కడ డయాగ్రమ్ లో చూస్తుందాక ఎక్స్ ఓ ఎక్స్ డాష్ ఓ ఎక్స్ ఎక్స్ డాష్ ఓ ఎక్స్ అనేది ఏమంటున్నాం ఇక్కడ మనకి అలా ఎక్స్ డాష్ ఓ ఎక్స్ అలాగే వై ఓ వై డాష్ అనేది అవుతుంది ఇక్కడ మనకి ఓల్డ్ ఒరిజినల్ యాక్సిస్ అవుతుంది అలాగే మనకి ఇక్కడ ఎక్స్ ఎక్స్ ఓ ఎక్స్ డాష్ అలాగే మనకి ఇక్కడ వై ఓ వై డాష్ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ న్యూ యాక్సిస్ అవుతుంది న్యూ యాక్సిస్ అవుతుంది అయితే ఇక్కడ మనకి లెట్ ద ఒరిజినల్ యాక్సిస్ బి రొటేటెడ్ త్రూ యాన్ యాంగిల్ తీటా అంటే ఇక్కడ మనకి ఒరిజినల్ యాక్సిస్ అంటే ఏంటి మనకి ఒరిజినల్ యాక్సిస్ అంటే స్మాల్ ఎక్స్ డాష్ ఓ ఎక్స్ అలాగే వై డాష్ ఓ వై అంటే బిఫోర్ मन की रोटेट अवक मुझे ऐंगल ओरिजिनल ऐक्सिस ऑफ बी रोटेटेड थ्रू एन ऐंगल थीटा अंत ओरिजिनल ऐक्सिस दर मैं ऐंगल अंत थीटा का बट्टी रोटेटेड थ्रू एन ऐंगल थीटा इन द पॉजिटिव डायरेक्शन ऑफ द एक्स ऐक्सिस अंत पॉजिटिव डायरेक्शन एक्स ऐक्सिस की मन की एंटी क्लॉक वाइज डायरेक्शन द पॉजिटिव डायरेक्शन अबाउट द हॉरिजिन ओ टू गेट द न्यू ऐक्सिस अंत मन की थीटा अने रोटेट अवाले पॉजिटिव डायरेक्शन ऑफ द ऐक्सिस की रोटेट अव्वाली पॉजिटिव डायरेक्शन अबाउट द हॉरिजिन अंत हॉरिजिन की पॉजिटिव डायरेक्शन रोटेट अयिते गनुक मनकि अक्कड एम फाम अवुतुंदंटे न्यू ऐक्सिस अनेदि मनकि फाम अवुतुंदि नेक्स्ट नेक्स्ट इक्कड मनकि देन यांगिल आफ् एक्स ओ एक्स यांगिल आफ् एक्स ओ एक्स अंटे अक्कड अवुतुंदि एक्स ओ एक्स यांगिल आफ् एक्स ओ एक्स अनेदि मनकि इक्कड थीटा की ईक्वल अवुतुंदि अलागे इक्कड यांगिल आफ् वै ओ वै ऐंगल आफ वै ओ वै अंटे वै ओ वै ईक्वल टू देन ईक्वल मन की थीटा की ईक्वल अच्छे लेट पी बी द गिवन पॉइंट अटे इक मन की पी अने गिवन पॉइंट स्मॉल एक्स कामा वै कैपिटल एक्स कामा वै इक पी बी द गिवन पॉइंट हूज कोऑर्डिनेट्स आर् अटे इक मन की पी आफ स्मॉल एक्स कामा वै अन्म अटे स्मॉल एक्स कामा वै अंटे मन की ओल्ड कोऑर्डिनेट आफ अंटे ओल्ड ऐक्सिस कोऑर्डिनेट पॉइंट कोऑर्डिनेट्स पॉइंट अला इक मन की कैपिटल एक्स कामा वै अंटे पी आफ कैपिटल एक्स कामा वै अंटे थीटा अनेदी रोटेट अयिन तर्वात आफ्टर रोटेशन यांगल थीटा अयिते गनुक मन की अक्कड कोऑर्डिनेट पॉइंट अवुतुंदंटे दानि मीद पॉइंट पी आफ अंटे कोऑर्डिनेट्स आफ ए पॉइंट अवुतुंदि मन की पी आफ कैपिटल एक्स कामा वै अवुतुंदि If the whose coordinates are x comma y with refers to the and p of x comma y అనేది మనకి దేని రిఫర్ చేస్తుందంటే ఇక్కడ విత్ రిఫర్స్ టు ద ఒరిజినల్ యాక్సిస్ అంటే మనకి p of x comma y అనేది మనకి దేని రిఫర్ చేస్తుందంటే ఒరిజినల్ యాక్సిస్ ని రిఫర్ చేస్తుంది అలాగే అండ్ క్యాపిటల్ x comma y విత్ రిఫర్స్ టు ద న్యూ యాక్సిస్ ఇక్కడ మనకి క్యాపిటల్ x comma y అంటే రిఫర్స్ టు ద మనం దేని రిఫర్ చేస్తుందంటే ఇక్కడ మనకి న్యూ యాక్సిస్ ని రిఫర్ చేస్తుంది నెక్స్ట్ Let L comma M be the projections of P on x dash O x and x dash O x respectively. Alage let N comma Q be the projections of M on x dash O x and P L respectively. First thing to do, L comma M be the important thing. Because projections of P on x dash O x and x dash capital X dash O x. And because we x dash O x and the important thing because we original x axis out. And alage because x dash O x and the important thing new axis out. And new x axis out. And because I tell you because L comma M and L comma M be the ఇక్కడ ఎల్ కామా ఎం అంటే అవుతుంది ఎల్ దిస్ ఈజ్ ఎల్ దిస్ ఈజ్ ఎం ఎల్ ఎం అనే అవుతాయంటే ఇక్కడ మనకి ప్రొజెక్షన్స్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక పీ కి ఎల్ అనేది ఎలా ఉంది ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ గా ఉంది అలాగే మనకి ఇక్కడ పీ కి ఎం అనేది ఎలా ఉంది అంటే ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ గా ఉంది అంటే ప్రొజెక్షన్స్ ఆఫ్ అంటే ఎల్ కామా ఎం బి ద ప్రొజెక్షన్స్ ఆఫ్ పీ ఆన్ దేని మీద ఉన్నాయి ఇక్కడ మనకి ఎల్ అనేది ఇక్కడ ఎక్స్ డాష్ ఓ ఎక్స్ అలాగే ఇక్కడ మనకి ఎం అనేది ఎక్కడ ఉందంటే ఎక్స్ డాష్ ఓ ఎక్స్ అంటే ప్రొజెక్షన్స్ అండ్ మీన్స్ ఇక్కడ ఏమవుతుందంటే పర్పెండిక్యులర్ అవుతుంది అంటే ఇక్కడ పాయింట్ అనేది ఎల్ కి పర్పెండిక్యులర్ అంటే పి ఆఫ్ అంటే పి ఎల్ కామా ఎం బి ద ప్రొజెక్షన్స్ ఆఫ్ పి ఆన్ ఎక్స్ డాష్ ఓ ఎక్స్ అలాగే ఎక్స్ డాష్ ఓ ఎక్స్ అవుతుంది అలాగే నెక్స్ట్
let n comma q be the projections of m on x dash ox and pl respectively. And ikkada n comma q anedi inko point undi, m em avutundante ikkada projections of m avutundi on ekkadante x dash ox degra n comma q. ఇక్కడ మనకి ఎన్ కామా క్యూ అంటే ఇక్కడ మనకి దిస్ ఇస్ ఎన్ పాయింట్ దిస్ ఇస్ క్యూ పాయింట్. ఇక్కడ ఎన్ కామా క్యూ అనేది ఏమవుతుందంటే ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎం అంటున్నాం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎం కి ఎన్ అది ఎలా ఉందంటే ఇక్కడ మనకి పర్పెండికులర్ గా ఉంది. అలాగే ఇక్కడ మనకి ఎం కి క్యూ అనేది ఎలా ఉందంటే ఇక్కడ మనకి పర్పెండికులర్ గా ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది ఎన్ కామా క్యూ బి ఏమవుతుంది ప్రొజెక్షన్స్ ఆఫ్ ఎం ఎక్కడ ఉన్నాయంటే మనకి ఇక్కడ ఓల్డ్ ఎక్స్ యాక్సిస్ దగ్గర అంటే ఎక్స్ డాష్ ox and pl respectively. మనకి pl కూడా దేని మీద ఉంది ఇక్కడ మనకి x డాష్ ox. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే l m అనేది ఏమవుతుందంటే ప్రొజెక్షన్స్ ఆఫ్ p ఆన్ x డాష్ ox అండ్ x క్యాపిటల్ x డాష్ ox. అలాగే మనకి n q అనేది ఏమవుతుందంటే ప్రొజెక్షన్స్ ఆఫ్ m ఆన్ దేని మీద ఉంది అంటే ఇక్కడ మనకి x డాష్ ox. అలాగే pl pl కూడా మనకి ఎక్కడ ఉంది ఇక్కడ x డాష్ ox respectively. అంటే ప్రొజెక్షన్స్ మీద మనకి ఏమవుతుందంటే ఫిట్ ఆఫ్ ది పర్పెండికులర్ కూడా అనొచ్చు అక్కడ దాన్ని. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కనుక దెన్ ఓఎల్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అంటున్నాం. ఓఎల్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏమవుతుంది చూడండి ఇక్కడ మనకి ఓఎల్ ఓఎల్ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ ఎక్స్ కామా స్మాల్ ఎక్స్ కామా వై అంటే ఓల్డ్ కోఆర్డినేట్ యాక్సిస్ మీద పాయింట్. అలా ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ కామా వై అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ న్యూ యాక్సిస్ మీద పాయింట్ అది. ఇక్కడ మనకి దెన్ ఓఎల్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అంటున్నాం. ఇక్కడ మనకి ఓఎల్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి ఓఎల్ అనేది ఏమవుతుంది ఇక్కడ హారిజాంటల్ డిస్టెన్స్ అవుతుంది. హారిజాంటల్ డిస్టెన్స్ ఆఫ్ దేని మీద ఉంది ఇక్కడ మనకి ఎక్స్ డాష్ ఓఎక్స్ మీద ఉంది. అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి ఒరిజినల్ యాక్సిస్ ఆర్ ఓల్డ్ యాక్సిస్ అంటే ఇక్కడ ఓఎల్ డిస్టెన్స్ ఏమవ్వాలంటే ఇక్కడ మనకి పి ఆఫ్ ఎక్స్ కామా వై ఇక్కడ ఓల్డ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి దాని మీద కోఆర్డినేట్స్ పాయింట్ ఏమవుతుంది అంటే పి ఆఫ్ స్మాల్ ఎక్స్ కామా వై అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఓఎల్ డిస్టెన్స్ అంటున్నారు కాబట్టి ఇక్కడ మనకి ద హారిజాంటల్ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే ద హారిజాంటల్ డిస్టెన్స్ ఆఫ్ ఓల్డ్ యాక్సిస్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ ఓఎల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ పి పాయింట్ యొక్క అంటే హారిజాంటల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే పి పాయింట్ యొక్క ఏమవుతుంది ఎక్స్ కోఆర్డినేట్ పాయింట్ అవుతుంది. అంటే మనకి ఏమవుతుంది ఓఎల్ అనేది ఏమవుతుందంటే స్మాల్ ఎక్స్ అవుతుంది. అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు వై యాక్సిస్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఎక్స్ కాబట్టి ఆ డిస్టెన్స్ అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ ఓఎల్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి మనకి ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ ఓఎల్ యొక్క డిస్టెన్స్ స్మాల్ ఎక్స్ అవుతుంది. ఓఎల్ యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ మనకి స్మాల్ ఎక్స్ అవుతుంది. అలాగే మనకి పిఎల్ ఇజ్ ఈక్వల్ టు వై అంటున్నాం. పిఎల్ ఇజ్ ఈక్వల్ టు వై అంటే ఇక్కడ మనకి పిఎల్ అంటున్నాం. ఇక్కడ పిఎల్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి పాయింట్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నాం ఇక్కడ స్మాల్ వైకి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ద హారిజాంటల్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఎక్స్ యాక్సిస్ అవుతుంది. ద హారిజాంటల్ డిస్టెన్స్ అంటే హారిజాంటల్ కాదు ఇక్కడ మనకి వర్టికల్ డిస్టెన్స్ అవుతుంది. ద వర్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఎక్స్ యాక్సిస్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే స్మాల్ వై అవుతుంది. అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఎక్స్ యాక్సిస్ ఏమవుతుందంటే మనకి స్మాల్ వై అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ డాష్ ఓఎక్స్ అనేది ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒరిజినల్ యాక్సిస్ కాబట్టి ద హారిజాంటల్ డిస్టెన్స్ అంటే ద హారిజాంటల్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు అంటే మనకి హారిజాంటల్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు వై యాక్సిస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి వై అవుతుంది. అలాగే మనకి ద హారిజాంటల్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఇక్కడ మనకి వై యాక్సిస్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. అలాగే దానికి వర్టికల్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది ఇక్కడ మనకి వై అవుతుంది. అంటే ఇక్కడ మనకి పిఎల్ ఇజ్ ఈక్వల్ టు వై అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఓఎం ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ అంటున్నాం. ఇక్కడ మనకి ఓఎం ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ అంటే మనకి యాంగిల్ అనేది రొటేట్ అయిన తర్వాత యాక్సిస్ అయింది. ఇక్కడ మనకి క్యాపిటల్ ఎక్స్ డాష్ ఓఎక్స్ అలాగే మనకి ఇక్కడ క్యాపిటల్ వై ఓ వై డాష్ ఓఎం ఈక్వల్ టు ఎక్స్ అంటున్నాం. అక్కడ ఓఎం ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది ఇక్కడ మనకి న్యూ యాక్సిస్ అవుతుంది. ఎక్స్ డాష్ ఓఎక్స్ అనేది ఏమనుక మనకి ఇక్కడ న్యూ యాక్సిస్ కాబట్టి ఇక్కడ మనకి ఓఎం డిస్టెన్స్ అంటున్నాం. అంటే ఓఎం డిస్టెన్స్ అంటే ఈ లైన్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఇది న్యూ యాక్సిస్ కాబట్టి న్యూ యాక్సిస్ మీద కోఆర్డినేట్స్ పాయింట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి పి ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ కామా వై అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ద డిస్టెన్స్ ఫ్రమ్ అంటే పి టు న్యూ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ కి డిస్టెన్స్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు న్యూ ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది ఇక్కడ మనకి ద కోఆర్డినేట్ ఆఫ్ వై అవుతుంది. క్యాపిటల్ వై అవుతుంది డిస్టెన్స్ అంటే పి దగ్గర నుంచి ఎమ్కున్న డిస్టెన్స్ అంటే వర్టికల్ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ వై కోఆర్డినేట్ మీద పాయింట్ తీసుకోవాలి. ఈ పిఎం డిస్టెన్స్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి క్యాపిటల్ వై అవుతుంది. అలాగే మనకి ఇక్కడ మనకి ఓఎం అంటున్నారు పిఎం అంటే డిస్టెన్స్ అంటే పిఎం ఇజ్ ఈక్వల్ టు వై అవుతుంది. అంటే ఇక్కడ పిఎం అనేది ఇక్కడ మనకి వర్టికల్ గా ఉంది కాబట్టి పిఎం డిస్టెన్స్ అనేది అవుతుంది ఇక్కడ మనకి క్యాపిటల్ వై అవుతుంది. అలాగే ఇక్కడ మనకి ఓఎం ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాం. ఇక్కడ ఓఎం అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి హారిజాంటల్ డిస్టెన్స్ పిఎం అనేదేమో వర్టికల్ డిస్టెన్స్ ఓఎం అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే హారిజాంటల్ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు
అంటే మనకి ఇక్కడ పీ టు వై యాక్సిస్ అనేది డిస్టెన్స్ మనకి క్యాపిటల్ ఎక్స్ కాబట్టి ఆ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది ఇక్కడ మనకి ఓఎం డిస్టెన్స్ అనేది ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ ఓఎం ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ అవుతుంది అలాగే మనకి ఇక్కడ పిఎం డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ వర్టికల్ డిస్టెన్స్ కాబట్టి వై కోఆర్డినేట్ మీద పాయింట్ తీసుకోవాలి క్యాపిటల్ వై అవుతుంది ఓఎం అనేది మనకి ఇక్కడ హారిజాంటల్ డిస్టెన్స్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్ అలాగే మనకి ఇక్కడ పిఎం అనేది వర్టికల్ డిస్టెన్స్ కాబట్టి ఏమవుతుంది అక్కడ మనకి వై క్యాపిటల్ వై అవుతుంది అండ్ యాంగిల్ ఆఫ్ క్యూపిఎం ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అక్కడ మనకి తీటా అవుతుంది అండ్ యాంగిల్ ఆఫ్ క్యూపిఎం ఇజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ మనకి యాంగిల్ తీటాకి ఈక్వల్ అవుతుంది ఫ్రమ్ దట్ ట్రయాంగిల్ ఓఎంఎన్ ట్రయాంగిల్ ఓఎంఎన్ అంటే ఇక్కడ ఏంటి మనకి ట్రయాంగిల్ ఇది ఒక ట్రయాంగిల్ ఓఎంఎన్ అనేది ఒక ట్రయాంగిల్ అలాగే మనకి ఇక్కడ పిక్యూఎం అనేది ఇంకొక ట్రయాంగిల్ అవుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఎంఎన్ ఓఎంఎన్ ఈ ట్రయాంగిల్ నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ మనకి కాస్ తీటా కాస్ తీటా అంటే మనకి ఏమవుతుంది అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది అలాగే మనకి ఇక్కడ సైన్ తీటా అంటే ఏమవుతుంది అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది అయితే మనకి ఈ ట్రయాంగిల్ నుంచి ఈ ట్రయాంగిల్లో మనకి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇదేమవుతుందంటే ఈ సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది ఓఎన్ అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది అలాగే ఇక్కడ మనకి ఎంఎన్ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది అలాగే ఇక్కడ మనకి ఓఎం అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి హైపోటెన్యూస్ సైడ్ అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ తీటా కాబట్టి కాస్ తీటా అంటే ఏ సైడ్ బై ఏ సైడ్ అవుతుంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఇక్కడ మనకి అడ్జసెంట్ సైడ్ అంటే ఏమవుతుంది ఓఎన్ బై హైపోటెన్యూస్ అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఓఎం అవుతుంది అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది ఓఎన్ బై ఓఎం అవుతుంది లేదా ఇది సింప్లైజ్ ఓఎన్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఓఎం కాస్ తీటా అప్పుడు దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఓఎన్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఓఎం కాస్ తీటా అవుతుంది అలాగే మనకి ఇక్కడ సైన్ తీటా అంటున్నాం సైన్ తీటా అంటే ఏమవుతుంది ట్రయాంగిల్ నుంచి మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది మనకి దీనికి యాంగిల్ ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఎంఎన్ అవుతుంది ఎంఎన్ బై హైపోటెన్యూస్ అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి ఓఎం అవుతుంది అంటే ఇక్కడ ఎంఎన్ బై ఓఎం అవుతుంది సైన్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఎంఎన్ బై ఓఎం ఈ సింప్లైజ్ ఎంఎన్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఓఎం సైన్ తీటా అవుతుంది దేర్ ఫోర్ ఓఎన్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ ఓఎం కాస్ తీటా అలాగే ఎంఎన్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి ఓఎం సైన్ తీటా అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ పిక్యూఎం ఫ్రమ్ ట్రయాంగిల్ పిక్యూఎం నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఫ్రమ్ ట్రయాంగిల్ పిక్యూఎం ఫ్రమ్ ట్రయాంగిల్ పిక్యూఎం అంటున్నాం ఫ్రమ్ ట్రయాంగిల్ పిక్యూఎం నుంచి మనకి యాంగిల్ తీటా ఎక్కడ తీసుకున్నాం అంటే పి దగ్గర తీసుకున్నాం కాబట్టి తీటాకి ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ క్యూఎం అనేది ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ అవుతుంది అలాగే పిక్యూ అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది అలాగే మనకి పిఎం అనేది ఏమవుతుంది అంటే హైపోటెన్యూస్ అవుతుంది మనకు దాని నుంచి ఏం కావాలంటే కాస్ తీటా కావాలి అంటే కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఏ సైడ్ బై సైడ్ అని మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని తెలుసు మనకి ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది ఇక్కడ మనకి పిక్యూ అవుతుంది అంటే పిక్యూ బై హైపోటెన్యూస్ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ పిఎం అవుతుంది అంటే ఇక్కడ మనకి పిక్యూ బై పిఎం అవుతుంది ఇప్పుడు దాన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు పిక్యూ బై పిఎం అవుతుంది ఇది సింప్లైజ్ పిక్యూ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ మనకి పిఎం కాస్ తీటా అవుతుంది అలాగే మనం సైన్ తీటా చూసినట్లయితే కనుక ఇక్కడ మనం సైన్ తీటా అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఈ తీటాకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది ఇక్కడ క్యూఎం అవుతుంది క్యూఎం బై హైపోటెన్యూస్ అంటే ఇక్కడ ఏమవుతుంది పిఎం అవుతుంది అంటే ఇక్కడ సైన్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు అంటే మనకి క్యూఎం బై పిఎం అవుతుంది క్యూఎం బై పిఎం అవుతుంది ఇది సింప్లైజ్ క్యూఎం ఇజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి పిఎం సైన్ తీటా అవుతుంది దేర్ ఫోర్ పిక్యూ ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అక్కడ మనకి పిఎం కాస్ తీటా అలాగే క్యూఎం ఇజ్ ఈక్వల్ ఎంత వచ్చింది అక్కడ మనకి పిఎం సైన్ తీటా వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఓఎల్ ఈక్వల్ టు ఓఎన్ మైనస్ ఎల్ అని అంటున్నాము ఇక్కడ మన డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక దీని డయాగ్రామ్ లో చూస్తే కనుక ఇక్కడ మనం మనకి ఓఎల్ ఇక్కడ ఓఎల్ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఓఎల్ అనేది మనకి ఇక్కడ ఓల్డ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే ఎక్స్ డాష్ ఓఎక్స్ మనకి కావాల్సింది అంటే ఇక్కడ మనకి ఓఎల్ యొక్క డిస్టెన్స్ అంటే ఓఎల్ ఇజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ మనకి స్మాల్ ఎక్స్ కి ఈక్వల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి హారిజాంటల్ డిస్టెన్స్ ఆఫ్ ఓల్డ్ ఎక్స్ అంటే ఇక్కడ హారిజాంటల్ డిస్టెన్స్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్స్ యాక్సిస్ అవుతుంది ద హారిజాంటల్ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది ఇక్కడ మనకి స్మాల్ ఎక్స్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఎక్స్ డాష్ ఓఎక్స్ అనేది మనకి ఏమవుతుంది అక్కడ మనకి ఒరిజినల్ యాక్సిస్ కాబట్టి ఒరిజినల్ కోఆర్డినేట్ పాయింట్ ఏమవుతుంది అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై అవుతుంది కాబట్టి దీనిలో హారిజాంటల్ డిస్టెన్స్ అనేది స్మాల్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ కి అవుతుంది ఆ వాల్యూ
ओएल डिस्टेंस मन की स्मॉल एक्स मन की स्मॉल एक्स इज इक्वल टू ओएल इज इक्वल टू मन की ओएल डिस्टेंस मन की ओएल इज इक्वल टू देन की इक्वल मन की ओएन अंटे मन की टोटल मन की ओएन माइनस एनएल अंटे मन की ओएल डिस्टेंस मन की ओएन माइनस एलएन अंटे ओएल अंटे मन की टोटल ओएन माइनस दी मैं एलएन दीहे मन ओएल डिस्टेंस मैं दाने रास्ता इक अंत इकम रास्ता एक्स इज इक्वल टू ओएल इज इक्वल टू ओएन माइनस एलएन रास्ता अब मन की ओएन अंटे ऑलरेडी इंदा अम वाल्यू इक ओएन इज इक्वल मन की ओएम कॉस्टा का बट्टी मैं ओएम कॉस्ट सब्यूट अलग मन की एलएन अंटा इक एलएन अंटे मन की एलएन डिस्टेंस अने की देन की इक्वल मन की क्यूएम डिस्टेंस की इक्वल इक एलएन अने क्यूएम डिस्टेंस की इक्वल मन की क्यूएम अंटे ऑलरेडी इंदा अम क्यूएम अंटे क क्यूएम अंटे मन के पीएम साइन थीटा अब मन दाने सब्स्टिट्यूट दीन एक्स इज इक्वल टू ओएल इज इक्वल टू ओएन माइनस एलएन ओएन माइनस एलएन डिस्टेंस देन की इक्वल मन की क्यूएम की इक्वल मन की ओएन अंटे वाल्यू इक ओएम कॉस थीटा माइनस क्यूएम अंटे मन की पीएम साइन थीटा अब मन की ओएम अंटे मन की डिस्टेंस इक मन की एक्स अलग पीएम डिस्टेंस मन की वाई अवुतुंदी दानि डायग्राम लो चूसिनट्लयिते गनुक ओएम पीएम ओएम अंटाम इक ओएम अने मन की डिस्टेंस ओएम अने मन के न्यू एक्स एक्स मेदी ओएम अने डिस्टेंस एक्स कोऑर्डिनेट पॉइंट अवत ओएम डिस्टेंस अनेक मन की कैपिटल एक्स वैल्यू ओएम अने मन के कैपिटल एक्स अलग मन की नेक्स्ट वे अब मन की क्यूएम डिस्टेंस क्यूएम डिस्टेंस अंत मन के वाल्यू इक मन की वाई एक्स इक क्यूएम डिस्टेंस ओएम अलागे मन की नेक्स्ट वे अब मन की एलएन डिस्टेंस क्यूएम की इक्वल का बट्टी इक क्यूएम अंटे वाल्यू अंत मन की क्यूएम वेटपला क्यूएम वेटा मन की पीएम डिस्टेंस अगर पीएम अने देन की इक्वल पीएम अने देन की इक्वल मन की कैपिटल वै की इक्वल अंटे मन इकमेंटे न्यू एक्सिस मैद वै कोऑर्डिनेट अंटे वर्टिकल डिस्टेंस मन की वर्टिकल डिस्टेंस आफ् पॉइंट अंत वर्टिकल डिस्टेंस एंड मन की पी आफ एक्स कामा वै कोऑर्डिनेट पॉइंट वै की इक्वल अंटे इक वै अवुतुंदी डिस्टेंस अंटे इक वै साइन थीटा अवुतुंदी अंटे मन की टोटल गा वस्तुंदी स्मॉल एक्स इज इक्वल टू एक्स कॉस थीटा माइनस वै साइन थीटा अवुतुंदी अलागे मन की इक वै इज इक्वल टू एमवुतुंदी पीएल की इक्वल अवुतुंदी अंटे पीएल इज इक्वल टू एमवुतुंदी इक मन की पी क्यू प्लस क्यूएल अवुतुंदी इप्पुडु मन दीनि डायग्राम लो चूसिनट्लयिते कनुक मन की पीएल कावाली इक पीएल अने देन की इक्वल अवुतुंदी इक पीएल पीएल अंटे पीक्यू प्लस क्यूएल कीएल इज इक्वल टू पीक्यू प्लस क्यूएल कम की आलरेडी मन की पीक्यू वालू कम इक पीक्यू एंत मन की पीएम कॉस्ट डेटा वो पीक्यू वालू मन सब्स्टिट्यूट अलागे नेक्स्ट पीक्यू वालू आलरे मैं तेजा आ वालू सब्स्टिट्यूट नेक्स्ट इक मन की क्यूएल अंटा अब क्यूएल अंटे मन की डिस्टेंस देन की इक्वल अंटे मन की एम एन की इक्वल इक मन की एम एन अंटे अंत क्यूएल इज इक्वल देन की इक्वल इक मन की एम एन एम एन की इक्वल इक मन की एम एन अंटे मन की ओएम साइन थीटा का बट्टी मन दिन प्लेस इक मन ओएम साइन थीटा अने सब्स्टिट्यूट इक मन की ओएम अंटे अंटे ओएम डिस्टेंस इक मन की कैपिटल एक्स अला इक मन की नेक्स्ट इंदा सब्स्टिट्यूशन वैल्यू अंटे मन की पीक्यू पीक्यू अंटे डिस्टेंस मन की पीक्यू डिस्टेंस मन की पीएम का बट्टी पीएम कॉस थीटा अंटाम इप्पुडु मन पीएम अंटे गनुक डिस्टेंस मन की पीएम पीएम अंटे मन की
న్యూ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది పిఎం డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ మనకి వర్టికల్ డిస్టెన్స్ అవుతుంది అంటే వర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ అంటే ఇక్కడ ఏ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే క్యాపిటల్ ఎక్స్ కామా వై లో కాబట్టి ఇక్కడ వర్టికల్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే మనకి క్యాపిటల్ వై అవుతుంది కాబట్టి ఆ క్యాపిటల్ వై రాసుకుంటాము టోటల్ గా ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే గనక ఈక్వేషన్ లో y is equal to pl కి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ స్మాల్ y అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ఒరిజినల్ యాక్సిస్ మీద అవుతున్నది y is equal అనేది pl is equal to pq plus ql అవుతుంది pq plus ql అంటే ఇక్కడ మనకి mn డిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది అలాగే మనకి pq అంటే వాలిడ్ ఆల్్రెడీ తెలుసు కాబట్టి ఆ వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాము pm cos θ అవుతుంది ప్లస్ mn అంటే ఇక్కడ మనకి om sin θ అవుతుంది ఇక్కడ pm అంటే ఏమవుతుంది అంటే మనకి వర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ న్యూ x యాక్సిస్ అంటే వర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే కనుక మనకి వై అవుతుంది కాస్ తీటా ప్లస్ ఓఎం అంటున్నాం ఇక్కడ ఓఎం అంటే ఏమవుతుందంటే మనకి హారిజంటల్ డిస్టెన్స్ ఆఫ్ న్యూ ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే వాల్యూ క్యాపిటల్ ఎక్స్ అవుతుంది ఇంటూ సైన్ తీటా అవుతుంది దేర్ ఫోర్ ఎక్స్ సైన్ తీటా ప్లస్ వై కాస్ తీటా అవుతుంది దిస్ ఈజ్ ప్రూఫ్ నెక్స్ట్ దేర్ ఫోర్ therefore small x is equal to x cos theta minus y sin theta therefore y small y is equal to x sin theta plus y cos theta ఇప్పుడు మనం దాని టేబుల్ లో చూసినట్లయితే గనుక మనం ఇక్కడ small x small y capital x capital y cos theta minus sin theta cos theta ఇది ప్రూఫ్ మనకి మనకి ఎగ్జామినేషన్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఎలా వచ్చిందో మనం నేర్చుకోవాలి కాబట్టి చెప్పాను అది నెక్స్ట్ ఇక్కడ మనకి therefore small x is equal to ఏమొచ్చినక్కడ మనకి x cos theta minus y sin theta y is equal to x sin theta plus y cos theta ఇప్పుడు మనం దాన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటో మనకి టేబుల్ లో చూస్తే గనక స్మాల్ ఎక్స్ ఈక్వల్ అంటే స్మాల్ ఎక్స్ కామా వై అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి ఒరిజినల్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఈ పాయింట్స్ అవుతాయి అలాగే క్యాపిటల్ ఎక్స్ వై అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ మనకి న్యూ యాక్సిస్ యొక్క కోఆర్డినేట్స్ పాయింట్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ టీటా మైనస్ సైన్ టీటా అలాగే సైన్ టీటా కాస్ టీటా ఇప్పుడు మనకి ఇక్కడ స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఎక్స్ కాస్ టీటా అంటే హారిజంటల్ గా తీసుకున్నట్లయితే కనుక స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా మైనస్ వై సైన్ టీటా అలాగే ఇక్కడ మనకి స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా మన ఫార్ములా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చెప్తున్నాను ఇక్కడ అలాగే మనకి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అంటే క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వర్టికల్ గా తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా అలాగే ఇక్కడ మనకి క్యాపిటల్ వై ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా ఇక్కడ మనకి స్మాల్ ఎక్స్ కావాలంటే హారిజంటల్ గా తీసుకోవాలంటే స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై అనేది హారిజంటల్ గా తీసుకుంటాము అలాగే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైని మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ వర్టికల్ గా రాసుకుంటాము నెక్స్ట్ నెక్స్ట్ మనం దాని మీద ప్రాబ్లం చూద్దాం ఇక్కడ వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ 45 డిగ్రీస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్ ఈజ్ 17x స్క్వేర్ మైనస్ 16xy ప్లస్ 17y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 225 అంటే మనకి ఇక్కడ ఏం వచ్చారంటే వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ తీటా అంటే మనకి రొటేట్ అయిన తర్వాత యాంగిల్ ఎంత అవుతుంది అంటే మనకి 45 డిగ్రీస్ అని ఇచ్చేసారు యాంగిల్ అంటే యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ తీటా ఇస్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఇచ్చారు అలాగే ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్ ఈజ్ అంటే మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్ అంటున్నాం ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే మనకి ఈక్వేషన్ అనేది కర్వ్ అనేది దేనిలో ఉండాలంటే క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై లో ఉండాలి అయితే కానీ మనకి ఏం అనుకోమన్నారు కదా ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ అంటే ఈ కర్వ్ యొక్క ఒరిజినల్ ఈక్వేషన్ అనేది కనుక్కోమంటున్నారు అంటే మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నారు కాబట్టి మనం ఈ ఈక్వేషన్ అంటే కర్వ్ ఈక్వేషన్ మనం ఎలా చేంజ్ చేసుకోవాలంటే క్యాపిటల్ ఎక్స్ వైలో చేంజ్ చేసుకున్నాము తర్వాత మనం దానికి ఫార్ములా అప్లై చేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని సొల్యూషన్ లో చూసినట్లయితే కనుక మనకి గివెన్ సొల్యూషన్ గివెన్ యాక్సిస్ ఆర్ rotated through an angle theta is equal to 45 degrees theta is equal to మనకి ఎంత ఇచ్చారు అక్కడ 45 degrees ఇచ్చారు అలాగే ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్ అంటే గివెన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్ ఇస్ గివెన్ దట్ ది ట్రాన్స్ఫార్మ్డ్ equation of a curve is ఇప్పుడు మేము ఏం చేద్దామంటే ఈ కర్వ్ ఈక్వేషన్ ని క్యాపిటల్స్ లోకి మార్చుకుందాం అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై లోకి మార్చుకుందాము 17x²
17x² minus 16xy minus 16xy plus 17y² plus 17y² is equal to 225. అయితే కనుక మనకి ఫార్ములా ఏం అప్లై చేయాలి, ఇక్కడ మనకి గివెన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కర్వ్ ఇచ్చారు. మనం ఒరిజినల్ ఈక్వేషన్ లో కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ మనం బాక్స్ డ్రా చేద్దాం. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై స్మాల్ ఎక్స్ స్మాల్ వై కాస్ టీటా మైనస్ సైన్ టీటా కాస్ టీటా. ఫస్ట్ మనం ప్రాబ్లం రాగానే ఫస్ట్ మనం ఈ బాక్స్ డ్రా చేసుకోవాలి. యాంగిల్ తీటా. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, అక్కడ మనకి క్యాపిటల్ ఎక్స్ వైలో ఉంది, అంటే మనకు కనుక్కోవాల్సింది ఏంటి దేనిలో ఉండాలి, స్మాల్ ఎక్స్ వైలో ఉండాలి. అంటే ఇక్కడ మనం తీసుకున్నది ఎలా తీసుకోవాలంటే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు తీసుకోవాలి. అంటే క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనం ఎలా తీసుకోవాలి, వర్టికల్ గా తీసుకోవాలి. అలాగే క్యాపిటల్ వై ఇజ్ ఈక్వల్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ మనం వర్టికల్ గా తీసుకోవాలి. ఇప్పుడు మనం దీని ఫార్ములా అప్లై చేస్తే కనుక మనకి ఏం తీసుకోవాలంటే ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా. క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా. అలాగే క్యాపిటల్ వై ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ఈక్వల్ టు ఇక్కడ మైనస్ ఎక్స్ సైన్ టీటా మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా వర్టికల్ గా తీసుకున్నాం. ఇప్పుడు మనకి గివెన్ యాంగిల్ టీటా ఎంత ఇచ్చారు, 45 డిగ్రీస్ కాబట్టి ఆ వాల్యూని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ ఎక్స్ కాస్ 45 డిగ్రీస్ ప్లస్ వై సైన్ 45 డిగ్రీస్. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి కాస్ 45, కాస్ 45 అంటే వాల్యూ ఎంత అవుతుంది మనకి 1/√2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది వాల్యూ, ఎక్స్ బై రూట్ 2 ప్లస్ ఇక్కడ సైన్ 45 వాల్యూ అవుతుంది మనకి 1/√2, కాబట్టి ఇక్కడ మనకి వై బై రూట్ 2 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 అవుతుంది. ఇప్పుడు మనం దీని వాల్యూ ఫైన్ చేస్తే కనుక ఇక్కడ మనకి క్యాపిటల్ వై ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ టీటా వాల్యూ మనకి ఇక్కడ సైన్ 45 డిగ్రీస్ ప్లస్ వై కాస్ 45 డిగ్రీస్. దిస్ ఇంప్లైస్ క్యాపిటల్ వై ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ సైన్ 45 వాల్యూ మనకి 1/√2 కాబట్టి మైనస్ ఎక్స్ బై రూట్ 2 ప్లస్ కాస్ 45 వాల్యూ మనకి 1/√2 కాబట్టి వై బై రూట్ 2. ఇప్పుడు మనం దీనికి ఎస్ఎం చేసినట్లయితే కనుక క్యాపిటల్ వై ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ వై వాల్యూస్ వచ్చినాయి. మనం ఇక్కడ ఎక్స్ కామా వై వాల్యూస్ ఏం చేద్దామంటే మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని 1 అనుకుందాం, ఫ్రమ్ 1 అంటే ఇక్కడ మనం ఎక్స్ కామా వై వాల్యూస్ తీసుకొచ్చి ఫ్రమ్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఫ్రమ్ 1 17 ఇంటూ x² కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ ఏం తెలుసు, ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 కాబట్టి మనం ఆ వాల్యూని దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 17 ఇంటూ ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 ఇంటూ వై 16 ఇంటూ xy, కాబట్టి ఇక్కడ వై అంటే ఇక్కడ అంత మనకి మైనస్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వై మైనస్ ఎక్స్ బై రూట్ 2 కింద రాసుకుంటున్నాను. వై మైనస్ ఎక్స్ బై రూట్ 2 వై మైనస్ ఎక్స్ బై రూట్ 2 ప్లస్ 17y² అన్నాం. ఇక్కడ ప్లస్ 17y² అంటే ఇక్కడ వై వాల్యూ అంతే మనకి వై మైనస్ ఎక్స్ బై రూట్ 2 కాబట్టి ఆ వై వాల్యూ దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్లస్ 17 ఇంటూ ఇక్కడ మనకి వై వాల్యూ వై మైనస్ ఎక్స్ బై రూట్ 2 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 225. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి 17 ఇంటూ ఇక్కడ మనకి రూట్ 2 హోల్ స్క్వేర్ అంటున్నాం కాబట్టి ఏమవుతుంది, అక్కడ వాల్యూ స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోయి మనకేం మిగులుతుంది, కింద డినామినేటర్లో 2 మిగులుతుంది. ఇక్కడ పైన వాల్యూ వచ్చేటప్పుడు కనుక మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ కింద రాసుకుంటున్నాము. అలాగే ఇక్కడ మనకి మైనస్ 16, ఇక్కడ మనకి రూట్ 2 ఇంటూ రూట్ 2 ఏమవుతుంది అంటే మనకి 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 16/2 ఇంటూ ఇక్కడ మనకి ఇది ఏ ప్లస్ బి, ఇది ఏ ఇది బి,
అలాగే ఏ ఇది బి కాబట్టి మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలో ఉంది కాబట్టి మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏం రాసుకోవచ్చు మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు కాబట్టి మనం దీన్ని ఏం రాస్తామంటే ఇక్కడ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని రాసుకుంటాము. అలా ఇక్కడ మనకి రూట్ టూ ఇంటూ రూట్ టూ ఏమవుతుంది టూ కాబట్టి ఇక్కడ మనకి 16/2 అవుతుంది ప్లస్ 17 ఇక్కడ రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ టూ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 17/2 ఇంటూ ఇక్కడ న్యూమినేటర్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు 225. ఇప్పుడు మనం దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాం. అలాగే మనం ఇక్కడ దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాము. ఇక్కడ మనకి 17/2 ఇప్పుడు మొత్తానికి మనం చూసినట్లయితే కనుక 17/2 ఇక్కడ మైనస్ 16/2 ఇక్కడ ప్లస్ 17/2 కాబట్టి మొత్తానికి ఎల్సియం 2 తీసుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి మనం ఎల్సియం 2 తీసుకుందాము. 2 తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ న్యూమినేటర్లో ఏమి మిగిలింది 17 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఈ మైనస్ 16ని లోపల టర్మ్స్తో మల్టిప్లై చేసినట్లయితే మనకి మైనస్ 16 వై స్క్వేర్. అలాగే ఇక్కడ మైనస్ మైనస్ ఎంత అవుతుంది ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి 16 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 17 ఇంటూ వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 225. ఇప్పుడు మనకి 17 ఇంటూ ఇప్పుడు మనం దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అవుతుంది మైనస్ 16y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్ ప్లస్ 17 ఇంటూ మళ్ళీ దీన్ని మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ఈక్వల్ టు ఇక్కడ మనకి డినామినేటర్లో 2 ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది వాల్యూ ఇంటూ అవుతుంది కాబట్టి 225 ఇంటూ 2 ఎంత అవుతుందంటే మనకి 450 అవుతుంది. ఇప్పుడు మనకి 17ని మల్టిప్లై చేస్తే కనుక లోపల టర్మ్స్తో 17x స్క్వేర్ ప్లస్ 17y స్క్వేర్ ఇక్కడ 17 ఇంటూ 2 ఎంత అవుతుంది 34 అవుతుంది కాబట్టి 34 ఇంటూ xy మైనస్ 16y స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్ మరి 17 లోపల టర్మ్స్తో మల్టిప్లై చేస్తే కనుక మనకి ఇక్కడ 17y స్క్వేర్ ప్లస్ 17x స్క్వేర్ మైనస్ 34xy ఈక్వల్ టు 450. ఇప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి 17x స్క్వేర్ లేక ఇక్కడ మనకి 17x స్క్వేర్ ఉంది. 17x స్క్వేర్ ప్లస్ 17x స్క్వేర్ అంటే మనకి 34x స్క్వేర్ అవుతుంది. అలాగే 34x స్క్వేర్ ప్లస్ 16x స్క్వేర్ అంటే మొత్తం టోటల్గా మనకి 50x స్క్వేర్ అవుతుంది ఆ వాల్యూ. అలాగే నెక్స్ట్ వై స్క్వేర్ కోఎఫిషియెంట్స్ చూసినట్లయితే కదా మనకి ఇక్కడ 17y స్క్వేర్ 17y స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ అంటే y స్క్వేర్ అవుతుంది. y స్క్వేర్ ప్లస్ 17y స్క్వేర్ అంటే 18y స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు మనకి వాల్యూ అంత ఇక్కడ మనకి 450. ఇక్కడ మనకి మైనస్ 34xy ప్లస్ 34xy క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఈక్వేషన్ అవుతుంది ఇక్కడ మనకి 50x స్క్వేర్ ప్లస్ 18y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 450 అవుతుంది. మనం దీనిలో 2 కామన్ తీసినట్లయితే కనుక ఇక్కడ 25x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 225 అవుతుంది. ఇప్పుడు 225 తో బో సైడ్స్ మనం డివైడ్ చేస్తే కనుక ఇక్కడ 25x స్క్వేర్ బై 225 ప్లస్ 9y స్క్వేర్ బై 225 ఇస్ ఈక్వల్ టు 225 బై 225 అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి అక్కడ 1 అవుతుంది. ఇప్పుడు 25 అనేది దీనిలో 9 టైమ్స్ అలా ఇక్కడ 9 అనేది 225లో 25 టైమ్స్ దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ బై 9 ప్లస్ వై స్క్వేర్ బై 25 ఇస్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి కావాల్సింది ఇక్కడ మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ కనుక్కోమన్నారు కాబట్టి మనకి ఇక్కడ స్మాల్ ఎక్స్ స్మాల్ వై అంటే మనకి దేనిలో వచ్చిన ఈక్వేషన్ అంటే మనకి ఒరిజినల్ ఈక్వేషన్లో వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై 9 ప్లస్ వై స్క్వేర్ బై 25 ఇస్ ఈక్వల్ టు 1. దీన్ని ఇలా అయినా ఉంచవచ్చు లేదా మనకి ఎల్సిఎం చేసి సింప్లిఫై చేసైనా చేయొచ్చు. నెక్స్ట్ ఇన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ ఆల్ఫా ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు పి.
when the axis are rotated through an angle, ante angle theta anadi manaki ikkada rotate aithe ganaka angle entha ostundante new axis meda angle theta is equal to alpha icharu aithe ganaka manaki ikkada find the transformed equation of the curve ante ee curve ki manam em ganukovalante transformed equation ganukovali manaki transformed equation ante manaki denla undali manaki capital x comma capital y lo undali ante ikkada manaki ichina equation denla undatlu manaki ikkada ओरिजिनल इक्वेशन मन की फाइंड द ट्रांसफॉर्म्ड इक्वेशन मन की इकड़ इच्छा इक्वेशन अने देन मन की ओरिजिनल इक्वेशन मैं दाने मैं कौलेंटे ट्रांसफॉर्म्ड इक्वेशन अने कौन दी सोल्यूशन चुदा इक गिवन एक्सिस आर रोटेटेड थ्रू एन एंगल थीटा इज इक्वल इच्छा अब मन की अल्फा इच्छा अच्छा मन की फाइंड द ट्रांसफॉर्म्ड इक्वेशन मन की इच्छा इक्वेशन मन की ओरिजिनल इक्वेशन इच्छा काबी गिवन दैट the original equation is x cos alpha plus y sin alpha equal to p ippudu man dinni formula raaskundamu small x small y capital x capital y cos theta minus sin theta cos theta This is angle theta. But मन की original equation लो मन की small x small y लो मन एक मन की small x is equal to अंत small x is equal to मन horizontal ऐसा small x is equal to x cos theta minus y sin theta अला मन की small y is equal to x sin theta plus y cos theta రాసుకుందాం formula. Small x is equal to x cos theta capital x cos theta minus capital y sin theta la ikkada manaki small y is equal to em avutundi x sin theta plus y cos theta avutundi small y is equal to x cos theta plus x sin theta x sin theta plus y cos theta అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ యాంగిల్ theta ఇచ్చారు కాబట్టి theta అంటే మనకి alpha కాబట్టి ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ small x is equal to x cos alpha minus y sin alpha అలా ఇక్కడ y is equal to x ఇక్కడ మనకి theta is equal to alpha కాబట్టి x sin alpha plus y cos alpha मन की ओरिजिनल इक्वेशन रास्कुन्नामु दि ओरिजिनल इक्वेशन इज एक्स कॉस अल्फा प्लस वाई साइन अल्फा इक्वल टू ఇక్కడ మనకి ఆల్్రెడీ x స్మాల్ x స్మాల్ y వాల్యూస్ వచ్చేనే కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈక్వేషన్ లో x y వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ ఇక్కడ మనకి x అంటే ఎంత వస్తుంది ఇక్కడ x cos alpha minus y sin alpha into cos alpha plus ఇక్కడ మనకి స్మాల్ y అంటే వాల్యూ ఏం వచ్చింది ఇక్కడ మనకి x sin alpha plus y cos alpha కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ x sin alpha plus y cos alpha into e sin alpha equal to p ఇప్పుడు మనం ఈ cos alpha ని మల్టిప్లై చేసినట్లయితే గనుక మనకి x into cos alpha into cos alpha ఏమవుతుంది ఇక్కడ మనకి cos square alpha అవుతుంది అలా ఇక్కడ మనకి minus y into sin alpha into cos alpha అవుతుంది ప్లస్ ఇక్కడ మళ్ళీ sin alpha ని ఈ టర్మ్స్ తో మల్టిప్లై చేస్తే కనుక మనకి ఇక్కడ x into sin alpha sin square alpha plus sin alpha అంటే ఇక్కడ y into sin alpha into cos alpha equal to p అవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మనకి minus y sin alpha cos alpha అలా ఇక్కడ మనకి plus y sin alpha cos alpha క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నా ఇక్కడ మనకి x into cos square alpha प्लस इक मन की एक्स इंटू साइन स्क्वेर आल्फा
ఈక్వల్ టు పి అవుతుంది. ఇప్పుడు మరి రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తే కనుక మనకి కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు పి అవుతుంది. వి నో దట్ ట్రిగ్నోమెట్రీలో ఫార్ములా ఇది, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు దాని వాల్యూ వన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే దాని వాల్యూ వన్ అవుతుంది. సింపుల్ యాజ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు పి అవుతుంది. దేర్ ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు పి. మనం ప్రూవ్ చేయమంది ఏంటంటే అక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కాబట్టి మనకి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్లో వచ్చింది, అంటే క్యాపిటల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఏమైంది అక్కడ మనకి పి వచ్చింది. ఇప్పుడు వరకు మనం చూసిన ప్రాబ్లమ్స్ అన్ని మనకి రొటేషన్ ఆఫ్ యాక్సిస్ మీద చూసాము. నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. థ్యాంక్ యూ.